ఆయన చేయలేదు కాబట్టి ఈయనకి ఇచ్చారు. ఇచ్చి ఇప్పుడు ఈయన ఏం చేస్తుండే ఆయన వంకలు పెడుతున్నాడు. ఆయన ప్రతిదానికి ఏదన్నా ఒక పని మంచి చేశానని చెప్పాడండి. జగన్ గారు పలానా పని చేశారు అని ఒకళ్ళన్నా చెప్పాడా, చంద్రబాబు నాయుడు చెప్పాడా, వాళ్ళ మినిస్టర్లు చెప్పారా, ఎమ్మెల్యేలు చెప్పారా, ఎవరు చెప్పలే. ఒకళ్ళకొకళ్ళు ఇట్ట ఈయన్ని తిడతామే కానీ ఆయన అడిగేసుకొస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ బాగానుంది. మాకు అమ్మ ఓడి ఓడి పడాలి, పడలేదు. ఆయన పడితే ఎప్పుడుగా పడతాయని అనుకుంటున్నాం, అంతేకాని మేము పూర్తి చేయట్లేదండి. పెన్షన్ మాకు ఇచ్చేవాళ్ళు, మా పెన్షన్ తీసుకున్న వాళ్ళు లేరండి. మద్యపాన శాతం చాలా తగ్గింది, అసలు మొత్తం తీసేయాలండి. తీసేస్తే కొన్ని కాపురాలు కొన్ని ఫ్యామిలీలు చాలా వరకు బాగుపడతాయి. ఆ మద్యపానానికి కూడా చంద్రబాబు నాయుడు లాంటోడు, అనురాధ లాంటోళ్ళు చండాలంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాటలు అసలు అయ్యి పోతా తెచ్చిన పద్ధతి బాగానుందండి. ఇప్పుడు కదే వచ్చే సంవత్సరానికి అయిపోద్ది. కానీ వీళ్ళు వెనకాల వీళ్ళు ఆడే రామాలు ఎవరికి తెలుస్తుల్ల. ఆయన మద్యపాన చేస్తా అన్నాడు. ఇదేమో ఏదో రంకులన్నీ వస్తుంది. చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన చేస్తున్నాడు. అది పద్ధతి కాదండి. వాళ్ళకి ప్రస్తుతానికి బాగానే ఉందండి. 9 ఏళ్ళ పాలన పర్వాలేదు, ఇంకా ముందు ముందు బాగుంటుందని కోరుకుంటాం. పథకాలు బాగున్నాయండి. అమ్మ ఒడి పథకం కూడా మా అందరికి అందింది. నెక్స్ట్ అన్ని పదవులు కూడా, చదువులు, ఫీజు రిమెంబర్ అన్ని పెడుతున్నారు జగన్ గారు. అన్ని కూడా అమలు అయితే ఇంకా బాగుంటుంది. మద్యపాన నిషేధం బాగా వర్కౌట్ అయిందండి. తగ్గిడే అంటే ఫ్యామిలీ పరంగా వాళ్ళు హ్యాపీ. ఇంకా తాగే బదులు రోజు ఇంటికి ఏదో తీసుకెళ్లి పిల్లలు గారు హాయిగా ఏదో ఒకటి శుభ్రం కడుపు నిండా తింటున్నారండి. ఎందుకంటే రోడ్డు వచ్చే తాగేసి పడిపోయేవాళ్ళు. ఇప్పుడు హాయిగా నాలుగు డబ్బులు ఉన్నాయి, పిల్లలకి ఏదో ఒకటి పళ్ళో ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకెళ్లి హాయిగా పిల్లల్ని తినిపిస్తున్నారండి. వాలంటీర్స్ బాగానే ఉందండి. అందరు వస్తున్నారు, ఇంటికి ఎంక్వైరీకి వస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆర్ నుంచి బియ్యం కూడా ఇస్తా ఉన్నారు. అది కూడా ఇంకా బాగుంటుందని కోరుకుంటాం. ఇంటి పెన్షన్ వస్తుంది, మా నాన్నగారికి పెన్షన్ వస్తుంది అండి. ఇంటి వచ్చి ఇచ్చారు. ఇంత ముందు అంటే వాలంటీర్లు లేనప్పుడు వీళ్ళ లైన్లో నుంచి గంటల నుంచి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంటికి వస్తుంది, ఇదివరకు పొద్దున్న వచ్చింది, సాయంకాలం మధ్యాహ్నం అయ్యేది. ఇప్పుడు ఇంటికి తీసుకున్నాం కాబట్టి బాగుందండి. మొత్తం జంగమాల బాగానే ఉంది. జగన్ పాలన ఏదో వాళ్ళ ఎడం చేయి తీశారు, వీళ్ళు కుడిచే వీళ్ళు ఎడం చేయి పెట్టారు. తర్వాత ఇంకా టైం కావాలి దీనికి. వెంటనే ఏది జరగదు, అమలు జరగదు. ఏది జరగాలంటే కొంత టైం పడుతుంది. కానీ అందు అందేవాళ్ళకే అందుతున్నాయి. అందని వాళ్ళు ఎవరు బయటపడి మాకు అందలేదని ఎవరో చెప్పలేకపోతున్నారు. చెప్పలేని పరిస్థితి రోడ్ల మీద కనపడతలేదు. కానీ తాగేవాళ్ళు తాగుతూనే ఉన్నారు. అది ఏ విధంగా అందుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియదు. కానీ బాగానే ఉందండి. కాకపోతే ఎవరు ఈ చంద్రబాబు నాయుడు జగన్ చేస్తున్నాడు, అన్ని మంచి పనులు చేస్తున్నాడు, ఒక్క పని కూడా మంచిదని ఎవరు చెబుతున్నారు. నా చంద్రబాబు నాయుడు ఒక్క పని చేసి మంచిది అంటారు. అన్నిటిగా అడ్డంకులు పెడుతున్నాడు, అన్ని ఈ పనులు చేస్తున్నాడు. అది ఏ పద్ధతి కాదండి చంద్రబాబు నాయుడు. అంతే మరి జగన్ ఇప్పుడు చేసే పరిపాలనకు ప్రతిదానికి వంక పెడుతున్నాడు కదా. ఏ చూసినా కనీసం ఇన్ని చేశాడు జగన్ గారు, ఇన్ని ఇవి పెట్టారు. కనీసం ఒకటి అన్న ఆయన చెప్పాడా, పథకాలు బాగానే ఉన్నాయి. 3 పథకాలు పెట్టాడు, 3 పథకాలు డబ్బులు ఇచ్చేసాడు. ఆటో పెట్టాడా, పెన్షన్ పెంచాడా చెప్తున్నా. మళ్ళీ రైతులకు 15 ఏళ్ళు వేసాడా, 3 చేశాడు. ఇప్పుడు పథకాలన్నీ బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. బాగుంది అన్న మొత్తానికి. ఇప్పుడే బాగానే ఉంది. ఇంకా చూడాలి కదా, ఇప్పుడే కదా 1 ఇయర్ అవుతుంది అంతే. ఇంకా 4-5 ఇయర్స్ ఉంది కదా. అలాంటిది కూడా అంత బాగానే ఉంది. రేపు వచ్చిన నుంచి రేషన్ అందుద్ది అంట మరి ఏంటి చూడాలి. అయ్యేవాళ్ళు తగ్గారు, అర్థం కాని వాళ్ళకి అర్థం కావట్లేదు అంతే. అమ్మ కదా అన్న, మద్యపానం ఇప్పుడు పెంచేవాడు. సపోజ్ చూడనిది వరకు మద్యపానం తాగేవాడు 130 రూపాయలు అలా ఉండేది ఒక క్వార్టర్ వచ్చి. ఇప్పుడంతా దగ్గరగా చీప్ వచ్చేసరికి 170 రూపాయలు, మామూలుగా వచ్చేసరికి 250 రూపాయలు. ఆడ 500 రూపాయలు పని చేస్తాడు. 500 రూపాయలు పని చేసి ఒక క్వార్టర్ తాగేవాడు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి 400 ఇంటి పట్టి వెళ్ళి ఇప్పుడు తెచ్చిన 500 తాగేస్తున్నాడుగా. రేటు తగ్గించడని ఆయన అనుకుంటున్నాడు, కానీ ఉన్నదాన్ని కూడా తీసుకెళ్ళి ఇదిలో పెట్టినాడని ఆయన తెలియట్లే. ఉండలేరు ఇప్పుడు. ఉన్నాడు అనుకో, సపోజ్ మన అలానే తాగకూడదని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు, చనిపోయాడు. నరల వీక్నెస్ వచ్చింది, అది ఒక డ్రగ్ కింద అలవాటు అయిపోయింది. మరి డ్రగ్ కింద అలవాటు అయిపోయినప్పుడు ఎలా, ఇప్పుడు డయాలసిస్ ఉంది, డయాలసిస్ని ఆపేయాలంటే ఏమైతే డయాలసిస్ పేషెంట్ యాసిటీస్గా అది అది లేదంటే అది పని చేయలేడు. మైండ్ పని చేయదు. ఫస్ట్ సిగరెట్ ఉన్నవాడు టెన్షన్ లేవాలన్నా సేమ్, అది కూడా ఒక డ్రగ్ టైప్. ఇప్పుడు చూడండి, మందు వచ్చిన ప్రతి మందు కూడా ఏదో బ్లూ డాగ్ అంట, బ్లూ మ్యాన్షన్ అంట, ఏదో అంత లోకాలిటీ, చీప్ లోకాలిటీ అంతా కూడా ఈ రోజు బార్లో దొరికేది ఈ వయసులో దొరకదు బార్లో దొరకదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.